Hey, hi. Welcome to the Fire Brand TV. Prabhas, Adipursuh, Allu Arjun, Pushpa 2. Wait, paristhiti ento anadi social media lo naaku arthamaindi ante Adipursuh malla promote chestunnaru. Pushpa gurinchi em sound ledu pedda ekkuva. ఎవరు కొంతమంది ఎవరు సినిమా బాధాలేదు ఎవరు ఇష్టం చోట మాట్లాడుతూ ఉంటారు అది దూరంలో తెలియదు బాధాలేదు మళ్ళీ రీషూట్ చేస్తున్నారు ఆ సీక్వెల్ అనేది ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ బాగా ప్రూవ్ అయిపోయింది ఆ సినిమా అతన్ని హృదయాంతరాళాల్లోంచి ఒక పాన్ ఇండియా హీరో చేసేసింది ఆ డబ్బింగ్ సినిమా ఇన్ నార్త్ ఇండియా బాలీవుడ్లో ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత వచ్చిన ఎడారిలో మంచినీళ్ళు కనిపిస్తేలా ఉంటా లెవెల్లో ఆ సినిమాని బాగా ఒప్పేసుకున్నారు దే లైక్డ్ హిమ్ దే అక్సెప్టెడ్ హిమ్ అండ్ ఇన్వైటెడ్ హిమ్ టు పాన్ ఇండియా అటువంటి స్టార్ ఎవరన్నా ఉంటే అల్లు అల్లు వచ్చిన గారు అబ్బాయి అల్లు అర్జున్ సో అతని గురించి ఫేవర్గా మాట్లాడుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ నేను మామూలుగా చెప్తాను దట్ ఈస్ ద ఫ్యాక్ట్ సో దానికి సీక్వెల్ తీస్తారు యాక్చువల్గా ఆ దగ్గర డైరెక్టర్ కూడా అక్కడికి వెళ్ళిపోయాడు అంతకుముందు కొంచెం మీనింగ్లెస్గా అది బాగుండేవి సినిమాలు ఈ సినిమాతోటిని అంతకుముందు రామ్ చరణ్తో తీసిన రంగస్థలం సినిమా నుంచి ఐ హ్యాడ్ ఎ గుడ్ ఒపీనియన్ అబౌట్ హిమ్ సో అంతకుముందు అంతా ఇట్ వాస్ నాట్ వెరీ ఎమెచ్యూరిష్ సో నౌ ఈస్ కమ్ టు ద లైన్ కానీ ఈ సినిమా గురించి ఆల్రెడీ సినిమా బాగాలేదంట ఏదో గిట్టిన వాళ్ళు వాళ్ళకి ఏదో లైన్ రా వాళ్ళకి ఒక ట్రెండ్ అవ్వాలనో ఎక్కువ వ్యూయర్షిప్ రావాలనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద బ్లాబరింగ్ అని అనుకుంటున్నాను అలా రాకుండా ఉండకూడదు రావాలి మంచి బాగుండాలని కోరుకుంటాను అదేవిధంగా ప్రభాస్ సినిమా నాకైతే ప్రభాస్ నచ్చాడు ఫస్ట్ నుంచి ఒక 3-4 మంత్స్ బ్యాక్ పెట్టాను ఆ డైరెక్టర్కి బుద్ధి లేదు వాడికి రావుడు ఎలా ఉంటాడో కూడా తెలియకుండా రావణ సినిమా ఏంటి రావడానికి మన వేసాలు లేకుండా అందంగా కనిపిస్తాడు ప్రపంచంలో భారతీయుడు అనుకున్నవాడిని ఎవడినడినా చెప్తాడు ఓకే ఎవరో అవతార్ తీసిన డైరెక్టర్ నడినా రావణ ఎలా ఉంటే చెప్తాడు దాని రెప్లికే అతను తీసిన అవతార్ 1 అవతార్ 2 దాన్ని ఆ క్యారెక్టర్ తోకలో గీకలు ఉండే మనుషులు ఎక్కడ ఉంటారు ప్రపంచంలో అది తయారీ పుట్టిందే భారతదేశం ఆంజనేయస్వామి పేరు మీద వనర సైన్యం స్టార్ట్ అయింది ఎక్కడా ఈ యానిమల్ ఉండదు నో ఈ హస్ బీన్ ఆఫ్టర్ రామ అండ్ అదే అతను ఏదో కొత్త దానం చేయాలి కాబట్టి ఆ కొంచెం అవతార్ అవతారం రామ అవతారం టీషర్ట్ అతను యాక్చువల్గా సో అతను అడిగి చెప్తాడు నువ్వు ఇండియాలో పుట్టి భారతదేశంలో పుట్టి ఇన్ని చేసి వై ఆర్ యూ మేకింగ్ దట్ మిస్టేక్ ఒక ట్రైలర్ తోటే చాలా పెట్టబడిపోయింది అది పురుష్ పెట్టబడింది కదా అండ్ ఆల్సో ఆవిడ ముస్లిం యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ వాడికి ఇదేదో పెట్టారు ఎవరో రామనాథుడు నేను అప్పుడే అన్నాను ఆఫ్ఘనిస్తాన్ రామనాథుడు లాగా ఉన్నాడని అవసరం మనకి ఈ మైథలాజికల్ ఫిలిమ్స్లో డోంట్ బ్రింగ్ ముస్లిమ్స్ ఇండియన్ ముస్లిమ్స్ తీసుకుంటే నాట్ దట్ ఐ డోంట్ లైక్ దమ్ ఐ లైక్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అండ్ ఆల్సో ఐ లైక్ వీర్ ఖాన్ తప్పేం లేదే సల్మాన్ ఖాన్ ఫాదర్ ఎన్నో హిట్ సినిమాలకి జావేద్ అక్తర్ ఆయన కలిసి కదలిచ్చారు గుల్జార్ వెరీ వెరీ గుడ్ ఫిలిం మేకర్స్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ కమ్యూనిటీ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జైరా మూమెంట్ ఒకటి తర్వాత ఏమో జిహాద్ అనే ముస్లిం ఈ కాంట్రడిక్టరీ కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చిన తర్వాత యూ బెటర్ కీప్ దెమ్ లిటిల్ అసైడ్ వెన్ యూఆర్ మేకింగ్ ఎ మైథలాజికల్ హిందూ ఫిలిం అని నేను డైరెక్ట్గా చెప్పాను డెఫినెట్గా ఎందుకు వాళ్ళెందుకు ఇప్పుడు ఒకళ్ళు రేపు రాజమౌళికి నా జీవితాశ మహాభారత ఇది ఇస్తే అందులో వీళ్ళందరినీ పెట్టినా కూడా నీకు మైనస్ అవుతుంది లేదా నేనేం తీస్తే చూస్తారు అంత సీన్ లేదు ఇక్కడ రామాయణాన్ని మహాభారతాన్ని కూడా సహించి అంత సీన్ నీకు కాదు కదా మీ ఫాదర్ కూడా లేదు అంచేత అది దగ్గర మనం ఒళ్ళు దగ్గర పెట్టి చేయాలి కొన్ని కొన్ని సినిమాలు ఇప్పుడు ఇండియా పరిస్థితి జై శ్రీరామ్ మూమెంట్ ఎలా ఉందంటే దే విల్ నెవర్ యాక్సెప్ట్ ఎ ముస్లిం యాక్టర్ ఆన్ ఎన్ ఇండియన్ హిందూ స్క్రీన్ నో సో అది మనసులో పెట్టుకుంటే రాముడికి మీసాలు ఉండి ఇప్పుడు ఎప్పుడన్నా పెంచుకున్నాడు మా డైరెక్టర్ ఎప్పుడన్నా డైరెక్టర్ కళ్ళ వచ్చి చెప్పాడేమో ప్రభాస్ అందగాడు కాబట్టి 100% అందగాడు కాకపోతే అతనికి అతను కొంచెం తెలివితేట లేవని చాలా వీడియోలో చెప్పాను నేను యాక్చువల్గా అంటే సెలెక్షన్ ఆఫ్ ద మూవీస్ అది నువ్వు ఏం చేస్తున్నావు హోంవర్క్ చేయకపోతే అది రాముడు ఎలా ఉంటాడు నీకు తెలియదు మరి అది తెలియదు నీ తెలియదా మీ వివాదం లేదా మీ ఊరు పక్కన అటుకుటం లేదా రామాలయం అది ఉండదా ఉండదా రామాలయం ఎలా ఉంటాడు రాముడు నేను అలా లేనట్టు నేను ఎదుగుడలేదు నువ్వు అలా మిసాల్ తీసినా బాగుంటావు బికాజ్ యువర్ అందగాడు అతను చాలా అందగాడు కాబట్టి నాకైతే మిసాల్తో కూడా నచ్చాడు ఎందుకు ఉండకూడదని కానీ ఇక్కడ ఎందుకు ఉండకూడదని సహస ఉపయోగం చేయడానికి ఇది ఆల్రెడీ చాలా బిలీవ్ చేసి ఎన్ని కోట్లు ఒక 20 కోట్లు ముస్లింలు తీసేస్తారు మిగతా వాళ్ళందరూ హిందూసే మిగతా అందరూ 10 కోట్లు తీసే మిగతా
నూట 10 కోట్ల మంది జై శ్రీరామ్ అంటే రాముడు ఎలా ఉంటాడో తెలిసిన వాళ్లే. సో దానికి మనం ఎగైన స్ట్రీమ్ వెళ్ళకూడదు, వెళ్ళనే కూడదు. అలా వెళ్ళినట్టు అనిపించింది. దాని తర్వాత గ్రాఫిక్ చేసి ఒక వన్ ఆఫ్ సైడ్ రైటర్ నాకు నచ్చింది. నాకు అంతకంటే ఏం చేస్తాడు ఆ కథలో కొన్ని వందలు వచ్చేస్తాడు ఇది పెట్టాడు లాస్ట్ టైం. దాన్ని కొన్ని రిపేర్ చేశాను. దాన్ని ఎవరో ఒక ఛానల్ అడిగారు 3 మంత్స్ బ్యాక్, దీన్ని ఏం చేస్తే పడదు, ఏం చేస్తామో నాకేం చెప్పలేదు. టీజేసిన సినిమా రిపేర్ చేయడం చాలా కష్టం. అవన్నీ ఎక్కడైతే ప్రభాస్ ఇద్దరు లేరో ఆ మీసాలు లేని అది మళ్ళీ అది పట్టలేడు, అది మీసాలు లేకుండా చేయలేడు. ఆ ట్రాక్ అలా ఉండాలి, ఆ ఫుటేజ్ అంతా మిగతా చిన్న చిన్న గ్రాఫిక్స్ లాంటివి కొన్ని కొన్ని విజువల్ పోర్షన్స్ బట్టి మళ్ళీ రీషూట్ చేస్తారు. అదేవిధంగా సైఫ్ అలీ గారిని మారుస్తారో మాత్రం తెలియదు. ఇన్ని ఉన్నాయి దానికి రిపేర్ చేయవలసింది. అయినా సినిమా ఆడాలని నేను ఎందుకు కోరుకుంటానంటే మ్యాటర్ బాగానే ఉండి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆడాలి, కానీ ఇవన్నీ మనసులోకి వచ్చేస్తే ఇట్ మైట్ డమాల్. ఆదిపురుష్ గురించి ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు. అదేవిధంగా పుష్ప 2 గురించి సోషల్ మీడియాలో వస్తుంది, కరెక్ట్ చేసుకోండి కొంచెం. బికాజ్ సోషల్ మీడియాలో సినిమా బాగాలేదంటే అందుకనే వాళ్ళు సమస్య ఇస్తారట అని నేను 4-5 వీడియో చూశాను యాక్చువల్గా. సో అది దాని మీద కరెక్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ దానికి పర్యవసానం ఏంటి, దానికి వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ దట్ దోస్ వీడియోస్ అనే దాని గురించి మీరు కూడా మంచి వీడియో దీని మీద రకరకాల వస్తారా అవి కాదు అని ఎలాగే మీరు ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి చేస్తే చెప్పుకోవాలి. దిస్ ఇస్ మై హంబుల్ సజెషన్ టు దీస్ 2 పీపుల్. సినిమాలు ఆడాలి, ఇటువంటి పెద్ద పెద్ద సినిమాలు ఆడాలి. ఆడకపోతే మళ్ళా మనకే సంక్షోభం. ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీ బాగుందని చెప్పేసి సంగతి గుర్తుకున్నాం. దిస్ నిజం కూడా సుభిక్షంగా ఉందని చెప్పేసి అండ్ వీ పే వెల్. యాక్చువల్గా స్టార్స్కి ఎక్కడ బాగా పే చేస్తారు, ఎక్కడ బాగా ఫుడ్ పెడతారు, ఎక్కడ బాగా అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్, దట్స్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎస్, ఐ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ.